హాయ్ ఫ్రెండ్స్, పేటీఎం పోస్ట్ పాడ్స్ సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే ఉంది. డిసెంబర్ స్టార్టింగ్ నుంచి మనకి పేటీఎం పోస్ట్ పాడ్ అయితే వర్క్ అవ్వలేదు కదా, ఇప్పుడైతే వర్కింగ్లోనే ఉంది. కానీ అందరికీ కాదు, ఇంకా కొంతమందికి వర్క్ అవ్వట్లేదు. ఇలా ఎందుకు అవ్వడం లేదు, రీజన్స్ ఏంటో చెప్తాను, వీడియో ఎండింగ్ వచ్చి చూడండి. అండ్ అంతేకాకుండా ఇంతవరకు మీరు పేటీఎం పోస్ట్ పాడ్ అప్లై చేయకపోతే ఇప్పుడైతే అప్లై చేసుకోండి. ఎందుకంటే మీకు పోస్ట్ పాడ్ ఎలిజిబిలిటీ ఛాన్సెస్ అయితే పెరిగాయి. ఇప్పుడు లెండింగ్ పార్ట్నర్స్ కూడా యాడ్ అయ్యారు, దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది, అప్డేట్స్ కానీ క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఏవచ్చినా సరే దాంట్లో పెడతాను. డిస్క్రిప్షన్ ఛానల్ లింక్ ఉంది. ముందుగా ఎవరికైతే పేటీఎం పోస్ట్ పెయిడ్ ఉందో మీరు అర్జెంటుగా పేటీఎం యాప్ అయితే అప్డేట్ చేసుకోండి. ఎందుకంటే మీరు అప్డేట్ చేసిన తర్వాతే మీకు వర్క్ అవుతుందో లేదో తెలుస్తుంది. ఒకసారి మీరు అప్డేట్ చేసుకోండి ప్లేస్టోర్లో, ఆ తర్వాత చెక్ చేసుకోండి పేటీఎం పోస్ట్ పెయిడ్లో అమౌంట్ చూపిస్తుందా లేదా. అమౌంట్ చూపిస్తే కనుక మీరు మెర్చెంట్కి ఎవరికైనా స్కాన్ చేసి చెక్ చేసుకోండి, పేమెంట్ ఆప్షన్లో మీకు అవైలబుల్ ఉందా లేదా పోస్ట్ పెయిడ్ అనేది. ఉంటే కనుక మీరు రెగ్యులర్గా ఇక్కడ నుంచి పేటీఎం పోస్ట్ పెయిడ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అలా కాకుండా మీరు అప్డేట్ చేసిన తర్వాత పేటీఎం పోస్ట్ పెయిడ్ అనేది మీకు టోటల్గా రిమూవ్ అయితే కనుక మీకు ఒక అప్డేట్ అయితే చెప్పాలి ముందుగా. సో ఏంటంటే డిసెంబర్ 6th మనకి పేటీఎం నుంచి ఒక ప్రెస్ రిలీజ్ వచ్చింది. దీంట్లో వాళ్ళు ఏం మెన్షన్ చేశారంటే వాళ్ళ యొక్క పేటీఎం లోన్స్ కానీ క్రెడిట్ కార్డ్ బిజినెస్ని ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నారు. అది కూడా హై టికెట్ వాల్యూమ్, అంటే ఎవరైతే 50,000 అంతకంటే ఎక్కువ లోన్స్ కానీ పోస్ట్ పెయిడ్ యూజ్ చేస్తుంటారో వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలనుకుంటుంది ఇక్కడ నుంచి. సో బిజినెస్ ఎక్స్పెండ్ చేయడం కోసం, అంటే 50,000 కంటే తక్కువ ఎవరైతే ఈ యొక్క పోస్ట్ పెయిడ్ కానీ లోన్స్ కానీ యూజ్ చేస్తున్నారో వాళ్ళకి రీవెరిఫికేషన్ అయితే చేస్తామనైతే మెన్షన్ చేసింది ఆల్రెడీ. దీంట్లో పక్కన స్క్రీన్ షాట్ కూడా పెడతాను చూడండి. సో ఎవరికైతే ఈ పోస్ట్ పెయిడ్ లోన్లో మీకు 50,000 కంటే తక్కువ అమౌంట్ ఉంటే కనుక దాన్ని వాళ్ళు మళ్ళీ వెరిఫికేషన్ అయితే చేస్తారు. ఇలా అని చెప్పి అందరికీ కాదు, కొంతమందికి మాత్రమే. ఎందుకంటే ఎక్కువ ఎవరైతే యూజ్ చేస్తూ టైంకి పే చేస్తూ ఉంటారో వాళ్ళకి నార్మల్గానే ఉంది, నాది కూడా అలాగే ఉంది, ఎటువంటి వెరిఫికేషన్ అయితే లేదు. ఎవరైతే తక్కువ యూజ్ చేస్తుంటారో, అండ్ అంతేకాకుండా పేమెంట్స్ లేట్గా చేయడం కానీ మీ సిబిల్ స్కోర్ తక్కువ ఉండడం కానీ ఏమైనా చేంజెస్ ఉంటే వాళ్ళు మళ్ళీ రీవెరిఫికేషన్ కోసం మళ్ళీ మీరు ఇప్పుడు అప్లై చేసుకోవాలి. సో యాప్ అప్డేట్ చేసిన తర్వాత మీరు పేటీఎం పోస్ట్ పెయిడ్ ఆప్షన్లో మీకు రీ అప్లై, అంటే మళ్ళీ మీ యొక్క నేము, పాన్ కార్డ్ నెంబర్ అవన్నీ అడిగితే కనుక ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేస్తే మీకు ఎలిజిబిలిటీ బేస్ చేసుకొని మళ్ళీ మీకు కొత్త లోన్ అమౌంట్ అండ్ కొత్త లెండింగ్ పార్ట్నర్ కూడా చేంజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో దాని గురించి చెప్తాను. సో లోన్ అమౌంట్ చేంజ్ అవ్వచ్చు, అండ్ అంతేకాకుండా రిజల్ట్ కూడా అవ్వచ్చు మీ ఎలిజిబిలిటీ బేస్ చేసుకొని. చాలామంది ఇప్పుడు అప్లై చేశారు కానీ రిజల్ట్ అవుతుంది వాళ్ళకి ఎలిజిబిలిటీ లేక. సో కాబట్టి ముందుగా మీరు చెక్ చేసుకోండి మీకు ఉందా లేదా, లేకపోతే కనుక అప్లై చేయండి. వర్క్ అప్పుడు మీకు వస్తుందో లేదో తెలుస్తుంది. రిజల్ట్ అయితే కనుక వెయిట్ చేసి తర్వాత అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇది అప్డేట్ మెయిన్గా. తర్వాతది వచ్చి కొత్త లెండింగ్ పార్ట్నర్స్ అయితే యాడ్ అయ్యారు పేటీఎం పోస్ట్ పెయిడ్ సంబంధించి. అంటే ఎవరైతే ఇంతవరకు పేటీఎం పోస్ట్ పెయిడ్ యూజ్ చేయలేదో ఇప్పుడు మీరు అప్లై చేసుకుంటే ఈ యొక్క కొత్త లెండింగ్ పార్ట్నర్స్లోంచి ఎవరో ఒకరు మీకు లోన్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. ప్రీవియస్గా అనుకోండి ఒక ఇద్దరు లేదా ముగ్గురు ఉండేవారు, ఆదిత్య బిర్లా ఇంకా వేరే ఏదో ఉండేది, వాళ్ళు మాత్రం ఇవ్వాలి. అప్పుడు ఏంటంటే ఛాన్సెస్ తక్కువ, మీకు ఎలిజిబిలిటీ ఉంటేనే మాత్రం ఇస్తారు. ఇప్పుడు అలా కాకుండా 7 or 6 ఉన్నారు మనకి లెండింగ్ పార్ట్నర్స్ అని కొత్తగా యాడ్ అయిన ఇన్స్టిట్యూషన్స్ అనేవి. ఇవేం చేస్తాయంటే ఒకటి కాపానే ఇంకోటైనా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది మీ యొక్క ఎలిజిబిలిటీకి. పేటీఎం యాప్ అయితే ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మీకు లోన్స్ అండ్ క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి. కొంచెం కింద స్క్రోల్ చేసుకుంటే దాని కింద మీకు చిన్న మ్యాటర్ అయితే ఉంటుంది, నో మోర్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే అక్కడ లోన్స్ అండ్ క్రెడిట్ కార్డ్స్ అని చెప్పి పార్ట్నర్స్ ఉంది, అంటే లెండింగ్ పార్ట్నర్స్. ఈ యొక్క నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్ ఉంటాయి, అంటే వీళ్ళు డైరెక్ట్గా పేటీఎంతో టైఅప్ అయ్యి మీకు లోన్స్ అయితే ఇస్తుంటారు. మనకి బయట ఉంటాయి ఇవి ఆటోమేటిక్గా, అలా కాకుండా ఈ యొక్క యాప్లోంచి ప్రొవైడ్ చేస్తారు ఈ సర్వీస్ అనేది. మనకి SBI అండ్ HDFC బ్యాంక్ వాళ్ళు అయితే దీంట్లో క్రెడిట్ కార్డ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. రిమైనింగ్ అన్నీ కూడా ఈ యొక్క పోస్ట్ పెయిడ్ లోన్స్ కానీ, మెర్చెంట్ లోన్స్ కానీ, పర్సనల్ లోన్స్ కానీ ఇస్తుంటారు మీ యొక్క ఎలిజిబిలిటీ బేస్ చేసుకొని. ఇప్పుడు దీంట్లో ఏమేమి ఉన్నాయో చెప్తాను. HDFC బ్యాంక్, SBI కార్డ్ అనేది మనకి క్రెడిట్ కార్డ్స్ ఇస్తూ ఉంటాయి. రిమైనింగ్ ఏమిటంటే పెరుమల్ ఫైనాన్స్ ఉంది, టాటా క్యాపిటల్ ఉంది, ఆదిత్య బిర్లా అండ్ అంతేకాదు SMFG, తర్వాత శ్రీరామ్ ఉంది, హీరో, ఫిన్కార్ప్ ఉంది, క్లిక్స్ ఉంది. ఇవన్నీ కూడా కొత్తగా యాడ్ అయిన లెండింగ్ పార్ట్నర్స్. ఇవేం చేస్తాయంటే మీకు ఇప్పుడు పోస్ట్ పెయిడ్ కానీ వేరే పర్సనల్ మెర్చెంట్ లోన్ అప్లై చేసుకుంటే మీ ఎలిజిబిలిటీ బేస్ చేసుకొని అందులో ఎవరో ఒకరు మీకు ఈ యొక్క లోన్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. అది పోస్ట్ పెయిడ్ అవ్వచ్చు, వేరేదైనా కూడా అవ్వచ్చు. సో కాబట్టి మీరు కొత్తగా అప్లై చేయాలనుకుంటే ఇప్పుడు అప్లై చేసుకోండి, మీ ఎలిజిబిలిటీ బేస్ చేసుకొని ఎవరొకరు అమౌంట్ తక్కువైనా ఎక్కువైనా మీకు ఇవ్వచ్చు. సో ఎవరికైతే ఉన్న పోస్ట్ పెయిడ్ పోయి ఇప్పుడు అప్లై చేసుకోని ఆప్షన్ ఉందో వాళ్ళు అప్లై చేసుకోండి, కొత్త వాళ్ళు అప్లై చేసుకోండి. మీ ఎలిజిబిలిటీ బేస్ చేసుకొని ఎవరొకరు లెండింగ్ పార్ట్నర్ నుంచి మీకు లోన్ వచ్చే ఛాన్స్ అవుతుంది. అప్పుడు కూడా రిజల్ట్ అయితే
ఏమీ చేయలేం, వేరే సోర్సెస్ ఏమైనా ఉంటే దాన్ని ట్రై చేయండి. సో ఓవరాల్గా పేటిఎం పోస్ట్ పెయిడ్ సంబంధించిన అప్డేట్ అయితే ఇది. సో అట్ ప్రజెంట్ అయితే ఈ పోస్ట్ పెయిడ్ కూడా అన్ని పేమెంట్స్కి అవైలబుల్ లేదు, కేవలం మెర్చెంట్ పేమెంట్ చేసుకోవచ్చు. రెంట్ అండ్ హౌస్ మూవీ టికెట్స్ వర్క్ అవుతుందో లేదో తెలియదు, నేను ట్రై చేసినారో చెప్తాను. సో రిమైనింగ్ బిల్ పేమెంట్స్కి షాపింగ్ కాడ వర్క్ అవ్వట్లేదు, కేవలం ఈ 3 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఒకసారి చెక్ చేసుకోండి వర్క్ అవుతుంది లేదో. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మన ఛానల్ వస్తుంటే ఫాలో అవుతానండి, మంచి టెలిగ్రామ్ ఛానల్ కూడా అప్డేట్ చేస్తుంటాను. థ్యాంక్ యూ.